హలో ఎవ్రీవన్, నా పేరు రాజ్ కుమార్. ఈరోజు నుంచి మనం మన ఛానల్లో కొత్తగా టెక్ టాక్ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఈ టెక్ టాక్ అనే సిరీస్ నాకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే, జనరల్గా నాకు టెక్నాలజీ అంటే ఇష్టం. సో నేను టెక్ అప్డేట్స్ని ఫాలో అవ్వడానికి అయితే యూట్యూబ్లో టెక్ న్యూస్ చూస్తాను, లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్స్ చదువుతాను. సో నా దగ్గర ఎక్కువ టైం ఉంటే కనుక నేను టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్స్ చదవడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా ఉంటుందన్నమాట దాంట్లో. ఒకళ్ళ దగ్గర చాలా తక్కువ టైం ఉండి ఒక 2-3 మినిట్స్లో లేకపోతే 10 మినిట్స్లో ఎక్కువ న్యూస్ని కవర్ చేయాలనుకుంటే కనుక నేను యూట్యూబ్లో టెక్ న్యూస్ చూస్తాను. కాకపోతే నేను ఇక్కడ టెక్ న్యూస్కి అలాగే టెక్ ఆర్టికల్స్కి ఒక డిఫరెన్స్ గమనించాను. ఏంటంటే ఇక్కడ యూట్యూబ్లో టెక్ న్యూస్ చూసేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, 10 మినిట్స్లో ఇంత న్యూస్ కవర్ చేస్తున్నారంటే అక్కడ కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతున్నారనమాట. కానీ వాళ్ళు మెయిన్ పాయింట్స్ అయితే కంపల్సరీ డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే 10 మినిట్స్లో ఎన్ని న్యూస్లు కుదిరితే అన్ని న్యూస్లు కవర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కానీ టెక్ ఆర్టికల్స్లో అలా కాదు, ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా ఉంటుంది. సో మనం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని మిస్ అవుతున్నాం అనమాట. అందుకే నాకు ఒక సిరీస్ స్టార్ట్ చేయాలనిపించింది. ఈ సిరీస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఎవ్రీ ఆర్టికల్ ప్రతి ఆర్టికల్ని తీసుకొని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో అప్పుడు మనకి ఎవ్రీ డీటెయిల్ దొరుకుతుంది, దాని గురించి ఇంకా తెలుస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఇలాగా చేసుకుంటూ పోతే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మనం టెక్ టాక్కి సంబంధించిన ఫస్ట్ వీడియోని షూట్ చేయబోతున్నాం. సో ఈ టెక్ టాక్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం అప్పో ఫైండ్ X3 Pro ఫోన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పో ఫైండ్ X3 Pro ఫోన్ ఒక క్లౌడ్ టెస్టింగ్లో కనిపించింది అనమాట. ఈ క్లౌడ్ టెస్టింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా కొత్త ఫోన్ తయారు చేసినప్పుడు దాన్ని ఆన్లైన్ టెస్ట్ చేస్తారనమాట. ఇలాగా టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి ఆ క్లౌడ్లో అపియర్ అవుతాయి అన్నమాట. సో అలాగే ఈ అప్పో ఫైండ్ X3 Pro ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా అపియర్ అయినాయి. సో ఈ అప్పో ఫైండ్ X3 Pro ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మనకి ఇది Snapdragon 888 ప్రాసెసర్ అని తెలిసిందే. Snapdragon 888 ప్రాసెసర్ అంటే మనందరికీ తెలిసిందే, ఇది 5G సపోర్ట్తో కూడా రాబోతుంది. అండ్ సెకండ్ విషయం వచ్చేసరికి డిస్ప్లే, ఇది OLED డిస్ప్లేతో రావచ్చు అంటున్నారు. ఇంకా అమోలెడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా రావచ్చు అంటున్నారు. కొంచెం ఆలోచించవచ్చు, ఎందుకంటే అమోలెడ్ స్క్రీన్ అలాగే 120Hz రిఫ్రెష్ అంటే చాలామంది కొనడానికి ముందుకు వస్తారు. సో ఎవరైనా గేమింగ్కి అలాగే వ్యూయింగ్కి ఒక ఫోన్ కొందామని చూస్తే కనుక ఇది పర్ఫెక్ట్ ఫోన్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది 2K రిజల్యూషన్తో రాబోతుంది. సో వ్యూయింగ్కి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ఛార్జింగ్ కెపాసిటీ, ఇది 65W వైర్డ్ ఛార్జింగ్ అలాగే 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది 4000 నుంచి 5000 mAh బ్యాటరీ లోపు రావచ్చు అంటున్నారు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక, కెమెరా గురించి అంత డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మనకు తెలియదు. కానీ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీంట్లో 2 Sony IMX సెన్సార్లు వస్తున్నాయి అన్నమాట. సో ఇది క్వాడ్ క్యామ్ సెటప్తో రావచ్చు అని కొంతమంది గెస్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ క్లౌడ్ టెస్టింగ్లో టెస్ట్ చేసిన వేరియంట్ వచ్చేసరికి 12GB ర్యామ్ విత్ 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ అన్నమాట. సో ఇండైరెక్ట్గా ఈ స్టోరేజ్ ఉన్న వేరియంట్ కన్ఫర్మ్ అయిందని చెప్పచ్చు. సో ఇదొకటి. అండ్ మొత్తానికి అయితే ఇవి అప్పో ఫైండ్ X3 Pro స్పెసిఫికేషన్స్ లీక్ అయినవి. అలాగే ఈ ఫోన్ యొక్క రెండర్ పిక్స్ కూడా బయటకు వచ్చాయన్నమాట. సో ఈ రెండర్ పిక్స్ కనుక మనం చూస్తే మనకి వెనకాల బ్యాక్ ప్యానెల్లో మెయిన్ కెమెరాకి కొంచెం బంప్ అయితే వచ్చింది. ఈ బంప్ ఎందుకో మీకు చెప్పాను కదా, Sony IMX సెన్సార్లు 2 సెన్సార్లు వాడారనమాట 50MP, అందుకే ఇంత బల్జ్ వచ్చింది వెనకాల. సో దీన్ని కవర్ చేయడానికి కొంచెం కొత్త డిజైన్ తీసుకురావచ్చు అప్పో వాళ్ళు. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. సో ఇవి అప్పో ఫైండ్ X3 Pro ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే లీక్స్. ఈ అప్పో ఫైండ్ X3 Pro ఫోన్ మనకి మార్చ్ స్టార్టింగ్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. సో ఈ లోపే, ఈ స్టార్ట్ అయ్యే లోపే మనకి చాలా రూమర్స్, చాలా లీక్స్ బయటకు వస్తాయి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.